షర్మిల ఇది కూడా మాకు సంబంధించినంత వరకు మా మహానేత కుమార్తెగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా వ్యక్తిగతంగా అందరిలో ఒక భాగంగా ఇంతకుముందు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా ఇది బాధ కలిగించే అంశం దురదృష్టకరం అలాంటి దారి. బట్ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మ గారిది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తెలంగాణలో ఎగ్జిస్టెన్స్లో రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన సంబంధించి విధానపరంగాను ఇంకో రకంగాను తీసుకునే వాటిలో వాటి మీద మీరు అడగడం, మేము కామెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అది సిబిఐదే చదువు మొత్తంగా చదివితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీళ్ళు ఎంత దిట్టలు అనేది తెలుస్తుంది. కింది లెవెల్ నుంచి పై వరకు కరోనా వైరస్ లాంటిది, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్న లేదా ఆ పార్టీని నడుపుతున్న మీడియా సంస్థలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ కరోనా వైరస్ లాగా పోతే మనం రెండోది ఫేజ్ టూలో అనుకుంటాం. కరోనా అప్పుడు చూసాం, పోయి నేరుగా పోయి లంగ్స్లోకి పోయేదంట, పోయి అక్కడి నుంచి పెట్టి అటాక్ చేసేది. ఇవి ఏమిటి, మానిటర్డ్ కంట్రోల్. పాపం ఆ వైరస్కి ఏం తెలియదు ఎటు పోతుందో కానీ బాడీకి ఎట్ట తగులుతుందో. వీళ్ళు వెళ్తే సిస్టమ్ను డ్యామేజ్ చేసి మేనేజ్ చేసి దాని నుంచి వచ్చే వీటిని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లాగా అవుట్కమ్ చూపించి పొలిటికల్గా బెనిఫిట్ పొందాలనేది ఈరోజు కాదు. రామారావు గారిని దించినప్పటి నుంచి, ఆయన అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన కుట్ర పడినప్పుడు అప్పుడు అడ్డం తిరగడం తగ్గించి ప్రతి చోట స్టేజ్ మేనేజ్డ్ సిస్టమ్స్ మేనేజ్ చేయడం, అక్కడి నుంచి ప్రజలకు ఒక భ్రమ క్రియేట్ చేయడం, ఏదైతే వాళ్ళకి అలవాటు ఉందో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ను తీసుకొని దాన్ని ఒక ప్రజలకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూగా తీసుకొచ్చి దాని మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసి కోర్టు వరకు పై వరకు పోయి ఎంటైర్ నేషన్ దాంట్లో ఇది ఏదో గౌరవం జరిగిపోయింది, దీంట్లో పర్టికులర్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవి నిలబడవు ఎందులో ఎలకాలం, టెంపరీగా వచ్చేవి పోతుంటాయి. మేమైతే నిబ్బరంగా ఎందుకున్నామంటే వాస్తవం మాకు తెలియాలి, ఇందులో ఎలాంటి ఇది జరిగింది అనేది బయటికి రావాలి అనే మాకు తపన ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఇటువైపు నుంచి ఏం పొరపాటు లేదు కాబట్టి ఏ భయం కూడా లేదు. తెలంగాణలో సుప్రీంకోర్టులో జరిగిన వాదం సందర్భంగా రైతు తరఫున లాయర్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజధాని కోసం 50,000 ఖర్చు పెట్టిన 50,000 కోట్లు అన్నారు. నిజంగా 50,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టిందా సార్? ఎక్కడ 5,000 కోట్లు ఎంతో మొత్తం అంత చేసింది. దాని రెండు విషయాలు అందరు గమనించాల్సిందంటే రాజధాని ఏరియాలో మొత్తం దాదాపు రైతులు అనేవాళ్ళు అక్కడ లేరు. ఉన్నవాళ్ళందరికీ ముందే ఎప్పుడైతే తీసుకొస్తున్నారో మధ్యలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, పెట్టుబడిదారులు, దళారులు, అడ్వాన్సులు ఇచ్చో పొలిటికల్, ఆ రోజు టీడీపీ దీంట్లో ఉండేవాళ్ళు మొత్తం కొనేసుకున్నారు. కొనేసిన తర్వాత రియల్ రైతులు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకటి. సెకండ్ థింగ్, ఈ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు పెట్టిండేది 1,500 కోట్లు, ఎంతో సెంటర్ నుంచి వస్తే మొత్తం పెట్టి 5,500 కోట్లు, 6,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. 8,000 కోట్లు ఎంత ఉంది, అందులో 5,000-6,000 కోట్లు లోన్ తీసుకొచ్చినారు. సెంటర్ తీసేస్తే ఇక్కడ గవర్నమెంట్ తన బడ్జెట్లోంచి పెట్టింది చాలా తక్కువ పెట్టింది. ఆ తర్వాత అదే గవర్నమెంట్ మళ్ళీ ఈ ల్యాండ్స్ పెట్టి లోన్ల కోసం పోవడానికి ఆ రోజు ప్రిపేర్ అయ్యారు. ఇది ఒక ప్రాజెక్ట్ కిందనే ట్రీట్ చేశారు. 1,00,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నారు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు. ముఖ్యమంత్రి గారు అది మాట్లాడుతూ ఇప్పుడు 1,00,000 కోట్లు నేను ఎక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చిపెట్టాలి, 1,00,000 కోట్లు మనం తెచ్చి మొత్తం కట్టాలన్నా 10-20 ఏళ్ళు పడితే, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే అప్పటికి ఇన్ఫ్లేట్ అయ్యి ఆ రేట్లు ఎంత అవుతాయి. ప్రోహిబిటివ్ కాస్ట్ అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్, అది వన్ ఆఫ్ ది రీజన్స్. అలాంటి దీన్ని ప్రాజెక్ట్లో వీళ్ళు పెట్టింది అతి తక్కువ అయితే దాన్ని 50,000 కోట్లు అనేది ఎట్లా సరే అది కూడా అర్థం కావట్లేదు, అది పచ్చయాబద్ధం. ఇవన్నీ అంతే గాల్లో ఒకటి వేసేసేయడం, దాన్ని మేము ఖండన ఇవ్వాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రైతులకు అన్యాయం, రైతులకు అన్యాయం అంటే రైతులు నీకంటే బెటర్, యాన్యుటీ ఇస్తున్నాం, అలాగే పేదలకు ఇచ్చేది పెంచినాం, యాన్యుటీ 15 ఇయర్స్కు మళ్ళీ 5 ఇయర్స్ పెంచాం. ఏ రకంగా ఆదుకోగలమనేది ఇంకా బాగా ఆలోచిస్తాం మీకు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే. అయినా సరే రైతుల పేరు చెప్పి వీళ్ళు రోజు రాజకీయం చేస్తూ ఒక కొద్ది రోజులు మేము మాట్లాడకపోతే 4 రోజులు అయ్యేసరికి అది ఏమనిపిస్తుందంటే అక్కడ ఏదో రైతులకు అన్యాయం జరిగింది, అమరావతిలో రైతులకు అన్యాయం జరిగింది. కోర్టు దగ్గర పోయి అదే ప్రజెంట్ చేస్తున్నాం. వాళ్ళు సహజంగానే అది చూసినప్పుడు అడుగుతారు, అవును రైతుల సంగతి ఏంది అని. దానికి ఇటువైపు ఆర్గ్యూ చేసేది వస్తుంది, అది ఆ పేపర్లో రాదు. రాజధాని
నిజంగానే న్యాయస్థానాలకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి మామూలు అందరం దేశం మొత్తం కానీ అందరం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎవరైనా సరే నాయకులు వదిలేయండి. ప్రతి ఒక్కరూ అది ఒక ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ అనేది ఉండాలని కోరుకుంటారు, ఉందని అనుకుంటారు, అప్పుడే దాని మీద నమ్మకం కలిగేది. వీళ్ళు బరి తెగించి నిన్నటికి నిన్న కూడా న్యాయమూర్తుల బదిలీలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేయించారు. అంటే ఇంతకుముందు జరిగేవి ఎవరు చేయించినప్పుడు ఇంతకుముందు మెచ్చాల్సిన ఇట్లా పొలిటికల్గా మేనేజ్ చేశారా? ఈ ఈ క్వశ్చన్ వస్తుందనే ఇది కూడా ఇంగితం కూడా వీళ్ళకు ఉన్నట్లేదు ఇంతమంది. అలాగే రేపు జడ్జిమెంట్ ఎట్లొస్తుంది, ఎట్లొస్తుంది, ఇట్లా వస్తే బాగుంటుంది అనుకోవడం వైక ఇట్లా రావాలని కోరుకుంటున్నాను అనుకోవడం ఒకే. ఇట్లే వస్తుందంటే ఏం జడ్జిలు మేనేజ్ చేసినా ఏ రకంగా అంటున్నారు? ఇది దాని ఇంటెగ్రిటీని కానీ న్యాయ వ్యవస్థ దీన్ని కానీ దాని ఏమంటారు దాని మీద ప్రభావం చూపించే కామెంట్ ఒక రాజకీయ నాయకుడు చేస్తే అయినా సరే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడే వాళ్ళకి కనపడేది అంటే వాళ్ళ మొత్తం సిస్టమ్ను మేనేజ్ చేయడం అలవాటయ్యో, లేకపోతే లిటిగేషన్ల ద్వారా సిస్టమ్ను ఊపిరాడకుండా వ్యవస్థలను ప్రెజర్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఒక ఒక ఉన్మాద వ్యవహారంలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా. ముఖ్యంగా ఈ మీడియా సంస్థలు, ఈ రెండు మీడియా సంస్థలు అయితే మామూలు బ్లాక్మెయిలింగ్ కాదు, వీళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చేసినా టీడీపీకి కానీ ఇంకోటి ఇమ్మీడియట్ ఏం స్టాంప్ వేయాలా, లేదా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తీసుకుంటే వాళ్ళు విప్లవకారి కింద ఎట్లా చిత్రీకరించాలా, జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలా అనే ఒక స్ట్రాటజీలో భాగంగానే ఇవన్నీ వేస్తూ వస్తుంటారు. న్యాయమూర్తులు చదివితే ఓహో రేపు దీనికి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు ఇవ్వకపోతే మేమేదో చేసినట్టు ఉంటుంది అని మాకు వీళ్ళు ముద్ర వేస్తారని భయపడే రకంగా ప్రెజరైజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళ కామెంట్స్ విచ్చలవిడిగా ఉంటున్నాయి. అవి వాటి గురించి న్యాయస్థానాలు ఏదైనా కాగ్నిజెన్స్లో తీసుకొని చేయగలిగితే బాగుంటుంది, రిస్ట్రెయిన్ వాళ్ళు ఆపగలిగితే, లేదా ప్రజలు ఎలాగూ వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేశారు కాబట్టి వాళ్ళు అక్కడే ఆ దీంట్లోనే ఉంటారు, అక్కడి నుంచి అయితే బయటకు రాలేరు, మళ్ళీ రేపు వచ్చే దాంట్లో ఎన్నికల్లో కూడా అదే తీర్పు ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు, వీళ్ళకి బుద్ధి చెప్తారు. అడుగుతున్నారు ఇక్కడ ఉంది ఇన్ని చోట్ల ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, కానీ ఇక్కడ అంత కన్వీనియంట్ కాదని కూడా వాళ్ళు రాశారు. అదొకటి నిన్న ఎందుకో చంద్రబాబు మరి ఆయన ఊర్లో లేడో నిద్రపోయాడో తెలియదు కానీ ఈరోజు ఎగిరెగిరి పడి ట్వీట్ తప్పన చేశాడు. నిన్న ఎందుకు చేయలేదు తెలియదు, నిన్న దాని మీద ఎవరు మాట్లాడలే, ఈ మీడియా సంస్థలే మాట్లాడినాయి తప్ప. ఈరోజు పొద్దున్నే ఇంకా జడ్జిమెంట్ కూడా వాళ్ళది పూర్తి వచ్చినట్లు ఆర్డర్ కూడా, ఇది కూడా ఎప్పుడు మొన్న చెప్పిన దాని మీద ఆర్డర్ ఈరోజు ఇచ్చారు తెలంగాణకు. ఏ స్టేట్కి అనేది ఈరోజు చెప్పారు, కొత్త ఏం లేదు దాంట్లో, మార్చాలనుకుంటున్నామని ముందే చెప్పారు. ఆ రోజు ఎగిరినట్టున్నాడు ఆయన ఆనందంతో, ఈరోజు మళ్ళీ అదే దీంతో అదే మళ్ళీ ట్వీట్ చేసినట్టున్నాడు. నిన్న కూడా చేస్తే బాగుండేది, బ్యాలెన్స్డ్గా ఉండేది, రాజకీయ నాయకుడిలాగా నిన్న దాని మీద కామెంట్ చేస్తే బాగుండేది. ఏది రాజధానికి సంబంధించి నిన్న కిక్కురు మనలేదు అసలు మాట్లాడలేదు. ఈరోజు కూడా మాట్లాడుతూ ఏదో కొంచెం నోటికి వచ్చినట్టు ట్వీట్ చేసినట్టున్నాడు ఆయన. అసలు ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఈ మొత్తం ఇష్యూలో హత్యకు గురైన వివేకానందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు, హత్యకు గురైన వివేకానందరెడ్డి గారు ఆ ఎన్నికల్లో ఆయనకు సంబంధించినంత వరకు అక్కడ అవినాష్ రెడ్డి గారికి ప్రచారం చేస్తూ ఆరు ముందు రోజు రాత్రి కూడా అక్కడ తిరిగారు. మా నాయకుడు ప్లస్ సోయానా చిన్నాన్న మా నాయకుడికి మా అధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫ్యామిలీలో సీనియర్ సభ్యుడు, ఆయన హత్యకు సంబంధించిన దాంట్లో న్యాయం జరగాలని ఎవరన్నా కోరుకుంటారంటే ఖచ్చితంగా కుటుంబం మా పార్టీ కోరుకుంటుంది. దాంట్లో రాజకీయాలు జొప్పించో ఇంకేదన్నా వేరే కారణాలు లేదా వేరే యాంగిల్స్ కోణాలు ఏమైనా ఉంటే వాటిపై పోకూడదని కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబ సభ్యులను కొంతమందిని తీసుకొని చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో దాని ప్రకారం రకరకాల దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజు నిన్నటి కూడా అట్లాడితే ఏమిది ఆ ట్రయల్ ఇక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఇన్వెస్టిగేషన్ అయితే అక్కడ జరగాల్సిందే, అందరికీ తెలిసిందే. ట్రయల్ ఇక్కడ నుంచి మారితే మంచిది, బాగానే మాకు మేలే కదా. ఆ రోజు సిబిఐకి ఇస్తున్నప్పుడు ఎవరు స్వచ్ఛందంగా ఆల్మోస్ట్ హైకోర్టులో రాగానే ఎలాంటిది లేకుండా ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రూవ్ అవ్వాల్సింది వాస్తవం నిజమేంది రావాలి. ఆ నిజాన్ని అయితే ఎవరు దాచిపెట్టలేరు. ఈరోజు కాబట్టి ఇంకో నెలకో సంవత్సరానికి బయటకు రాక తప్పదు. ఎప్పుడైతే దానికి ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు విచారణ ఇక్కడికంటే అక్కడికి వస్తుంటే మరీ మంచిది. ఇక్కడ జరిగితే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే బయట పోయి జరుగుతుందంటే మరీ మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ ఓపెన్నెస్తో ఉన్నారు, దేనికైనా ప్రిపేర్డ్గా ఉన్నారు, అన్లైక్ చంద్రబాబు. సిబిఐనే రానివ్వనున్న పెద్ద మనిషి
ఎక్కడ ఏదైనా ఇదైతే నాది ఎక్కడ బయటపడుతుందో గుట్టు అని ఇదవుతున్న పెద్ద మనిషి ఆయన. ఇటువైపు భయాలు లేవు, ఎందుకంటే లోగుట్లు ఏం లేవు, దాపరికాలు లేవు, ఓపెన్నెస్ ఉంది. కాబట్టి ఇక్కడ మేము దాని గురించి ఏం రియాక్ట్ కావట్లే. ఏదన్నా చేయడం అంటే దీనివల్ల మేము అక్కడైతే మేనేజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు అనుకుని ఉంటే దాని ప్రకారం ట్రై చేసి బయటకు తీసుకుపోయి ఏదో చేస్తే చేసిండొచ్చు. అయితే కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు కాబట్టి మేనేజ్ చేయగలం అనేది కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటారు కాబట్టి సిస్టమ్స్. అందులో భాగంగానే ఇది చేశామని వాళ్ళు అనుకుంటుంటే కానీ మేమైతే అట్లా అనుకోవట్లేదు. మేము న్యాయస్థానం ముందుకు ఒక క్వశ్చన్ పోయినప్పుడు దే ఫెల్ట్ జడ్జెస్ వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు, ఓకే ఇక్కడ ఏదైనా ఉంటే ఓకే మంచిది అయితే అక్కడ పెడితే న్యాయం జరుగుతుందని అల్టిమేట్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగాలి కదా ఇద్దామన్నారు, మంచిది అన్నారు. దాని మీద మేము అబ్జెక్ట్ చేయట్లే, ఓ ఎట్లా తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడు లాగా ఇది అనట్లా, లేకపోతే మైకా హక్కు ఉందని క్వశ్చన్ చేయట్లే, లేదా సిబిఐని కదా ఆ రోజు వద్దన్నట్టు ఈరోజు మేము మాట్లాడట్లా. ఈరోజు కూడా మాది అదే స్టాండ్. ఎందుకంటే నిజం ఏంటంటే మాకు కూడా తెలియాలి మా నాయకుడు వివేకానంద రెడ్డి గారి హత్యకు ఎవరు బాధ్యులో వాళ్ళు దొరకాలి, వాళ్ళ కఠినమైన శిక్ష పడాలనేది మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. మేమందరం కూడా వివేకానంద రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండేవాళ్ళు, పార్టీ నాయకులు, ఎంటైర్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది. సార్ ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరగదని పక్క రాష్ట్రానికి మార్చడం ఒక రకంగా ప్రభుత్వం శాంటిటీకి ఇబ్బంది కదా సార్? ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరగదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి అలాంటి ఆలోచన పక్కన జరిపితే ఏమైందని కోర్టు అనింది. మాకు అభ్యంతరం లేదు, మా డిపార్ట్ పోలీస్ దీని నుంచే సిబిఐకి ఇస్తుంటే అభ్యంతరం లేదన్న. అక్కడేమి పట్టుబట్టి ఎందుకు చేయలేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతోంది, జరగాలి. అల్టిమేట్గా వాళ్ళు ఎవరైతే పర్ఫెక్ట్రేటర్స్ కుట్రదారులు ఉన్నారో, ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు దొరకాలనేది మా లైన్ కాబట్టి. ఇందులో గవర్నమెంట్ కార్నర్ చేస్తున్నారు కదా సార్, ఇక్కడ సరిగ్గా ఫ్రీగా ట్రయల్ జరిగిన అవి చేస్తున్న వాళ్ళు ఎవరు చేస్తున్న వాళ్ళు ఈ కుట్ర ఎవరైతే చేస్తున్నారో ఇంప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. వైఎస్ఆర్సిపిని కానీ జగన్మోహన్ రెడ్డిని గారిని కానీ డైరెక్ట్ ఫేస్ చేయలేకుండా ఉన్నారు. పొలిటికల్గా ఈ నేరకంగా ఇచ్చేయాలో తెలియక వ్యక్తిగతమైన కుటుంబంలో ఆ కుటుంబంలో జరిగిన దాన్ని దానికి సంబంధించి దాన్ని తీసుకొచ్చేసి రాజకీయం చేసి కుట్ర చేసి తద్వారా ఇటువైపు ఏదో మలయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఈరోజు కాదు, ఆ రోజు జరిగినప్పుడే మేము పట్టించుకోలేదు సిబిఐకి ఇచ్చినప్పుడే. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు లాంటివాడైతే ఆయన అయితే ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు మీ సిఐడి మీకుంటే మా సిఐడి మాకే మాకుందని వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చిన ప్రొటెక్షన్ ఇచ్చి మరి నిలబెట్టాడు. యాజ్ ఇఫ్ స్టేట్ ఈజ్ హిజ్ ఫ్రీడమ్, తన జోబులో ఉన్నట్టు స్టేట్ మెషినరీ అంతా తన ఇంట్లో పనిచేసే నౌకర్లు అన్నట్టు. అలాగే సిబిఐ వస్తే రానివ్వను అన్నాడు. మేము అట్లానట్లా ఎంటైర్ పైనుంచి ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవరి బాధ్యతలు ఎవరి అధికారాలు వాళ్ళకు ఉంటాయి దాని ప్రకారం వాటన్నింటినీ రెస్పెక్ట్ ఇచ్చి దానికి తగినట్టే పనిచేస్తామని ఓపెన్నెస్తో ఉన్నాం. ఇది అప్రిషియేట్ చేయాల్సింది. దీంట్లో పాలిటిక్స్ కానీ ఇంకోటి ఉంటే అటువైపు నుంచి ప్లే చేస్తున్నారు. ఎస్, వీఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఇట్.